నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే 2024 సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు బద్వెల్ స్థానిక పుచ్చయ్యపల్లి సుందరయ్య భవనం నందు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సిపిఎం బద్వేల్ రూరల్ కమిటీ కార్యదర్శి దాసరి వెంకటేష్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడారు. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించి పదవి తరగతిలోనే కేంద్ర సిలబస్ అఖిల భారత మొదటి శ్రేణి ర్యాంకు సాధించిన బాలమేధావి ఏచూరి అని గుర్తు చేశారు. భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అస్తమం చెందారు. దేశ రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి సీతారాం ఏచూరి గారు మరణించడం చాలా బాధాకరం. అనేక పోరాటాల్లోనూ, ప్రజాతంత్ర ఉద్యమాల్లోనూ, రాజ్యసభలోనూ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపడంలోనూ చాలా నిశితమైనటువంటి విమర్శలు చేసేటువంటి గొప్ప వ్యక్తి. 2007 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా అనేక అంశాల మీద ఆయన లోతైనటువంటి విశ్లేషణ చేశాడు. కీలకమైనటువంటి కొన్ని సవరణలు చేశాడు. ఆ చేసినటువంటి సవరణని తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంటు ఆమోదించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, సవరణ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా ఆయన చిన్ననాటి జీవితం నుంచి మరణించే వరకు ప్రజల యొక్క బాగోగులు, కష్ట సుఖాలే ధ్యేయంగా తన జీవితాన్ని మొత్తం సర్వస్వం ప్రజానీకం కోసం వెచ్చించాడు. ఇదే కాకుండా తన ఏదైతే లక్ష్యం కోసం ఆ లక్ష్యం చాలా గొప్ప. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల దోపిడీ నిరంతరం వ్యతిరేకించే కష్టజీవులకి, కార్మిక వర్గానికి, రైతాంగానికి, మధ్యతరగతి ప్రజానీకానికి, వ్యవసాయ కార్మికులకి, రైతాంగానికి, విద్యార్థులకి, యువకులకి, ఈ రకంగా అనేక రంగాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పి నిరంతరం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మరణించడం బాధాకరం. మరణించిన తర్వాత కూడా తన త్యాగాల్ని దేశ ప్రజానీకానికి ఉపయోగించాలనేటువంటి లక్ష్యంతో తన శవాన్ని ఎయిమ్స్కి అప్పచెప్పేటువంటి గొప్ప ఆలోచనతో కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మొత్తం దేశంలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణులకి చాలా ఆదర్శదాయకమైనటువంటి అంశం. కాబట్టి ఆయన సీతారాం ఏచూరి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా సరే ఆయన ఆశయాలు నిరంతరం కొనసాగించడం కోసం సిపిఎం శ్రేణులు, సానుభూతి పరులు నిరంతరం కృషి చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆయన లక్ష్యం ఏదైతే కోరాడో, ఈ దేశంలో, ఈ సమాజంలో దోపిడీని అంతమొందించాలనేటువంటి ఆలోచన ఆయనకి ఏదైతే దానికోసం పనిచేశాడో, ఆ ఆశయాన్ని, ఆయన లక్ష్యాన్ని నిరంతరం అమలు చేయడం కోసం సిపిఎం పార్టీగా ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు నిన్న సాయంత్రం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, రాజకీయ పార్టీలు యావత్ ప్రపంచం మేధావిగా పేరు పొందినటువంటి మేధావి. ఈరోజు అటువంటి మహనీయులు, అరుదైనటువంటి నాయకులు ఆయన మా పార్టీ సిపిఎం పార్టీ తీరని లోటు. అదేవిధంగా పార్టీకే కాదు, యావత్ వామపక్ష పార్టీ ఉద్యమాలకు కూడా తీరని లోటు. ఆయన యొక్క మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్లమెంట్లో చాలా విలువైనటువంటి ప్రసంగాన్ని చేశారు. అదేవిధంగా విభజన హామీల్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల, ముఖ్యంగా మన కడప జిల్లాకు విభజన హామీలో స్టీల్ ప్లాంట్ పైన కూడా 2 సార్లు వచ్చి బహిరంగ సభలు పెద్ద ఎత్తున నిర్వహించి ఈ కన్నటువంటి యువకులకు రాయలసీమ ఎడారి ప్రాంతం కడప జిల్లాకు ఇచ్చినటువంటి విభజన హామీల్లో భాగంగా స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసే వరకు మీ ఉద్యమాన్ని కొనసాగించాలనే పద్ధతిలో ఉత్తేజం ఇచ్చినటువంటి మహనీయులు. కాబట్టి ఆయన ఆ యొక్క స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాలో విభజన హామీలో ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే వరకు మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని